हाई हेलो नमस्ते वेलकम टू सुमन टीवी मन तो पाटु उन्नारू ARM फुड एंड कॉस्मेटिक प्रोडक्ट कॉस्मेटोलॉजिस्ट डॉक्टर नागलक्ष्मी गारू वारितो माट्लाडी ई रोज मन चाला विषयालु तेलुसुकुंदाम एस्पेशली ई रोज टॉपिक वच्चेसी मंगु मच्छलु यस मंगु मच्छलनु एक्कुवगा चूस्तुंटाम अदेनंडी पिग्मेंटेशन समस्या ई प्रॉब्लम एंदुकु वस्तुंदी दानिकी सॉल्यूशन एमुंदी वारि दग्गर वारि माटल्लोने इप्पुडु विंदाम यस सो पिग्मेंटेशन इदी कूडा प्रॉब्लम अंदरिकी एक्कुवगा चूस्तू उंटाम मरी एंदुकु वस्तुंदी फस्ट आफ आल ई पिग्मेंटेशन चाला फील अवुतू उंटाम कूडा ఏంటి మీరు ఇచ్చే సమాధానం పిగ్మెంటేషన్ అంటే 10 మందిలో అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ ఫేస్ చేస్తున్నారండి ఏడుగురు ఫేస్ చేస్తున్నారంటే సమస్య ఎంతగా బయట మార్కెట్ లో ఉందో మనం చూస్తూ ఉండవచ్చు పిగ్మెంటేషన్ అంటే మంగు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుందండి అది మనకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే నుదుటిపైన చిక్స్ పైన అలాగే ముక్కు పైన బ్రిడ్జ్ ఆఫ్ నోస్ పైన చిన్ పైన చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది పిగ్మెంటేషన్ మంగులో కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి అంటే మెలస్మా మార్క్స్ అని చెలస్మా పిగ్మెంట్స్ కానివండి హైపర్ పిగ్మెంటేషన్ కానివండి ఇలా చాలా రకాల పేర్లతో ఈ మంగు మచ్చల్ని పిలుస్తూ ఉంటారు అంటే ఈ పిగ్మెంటేషన్ అనేది మనకి వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఓన్లీ మన ఫాదర్ మాత్రమే కాదండి తాతల ముత్తాతల్లో కూడా ఈ స్కిన్ ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే అది సాధారణంగా స్కిన్ పైన వచ్చేస్తూ ఉంటుంది అదే విధంగా హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ ఎక్కువగా జరిగే వారిలో అదే విధంగా PCOD కానివండి థైరాయిడ్ కానివండి లేడీస్ ఇష్యూస్ ఎక్కువగా ఫేస్ చేసే వారిలో అదే ఇంకా స్టెరాయిడ్ మెడిసిన్స్ ఎక్కువగా వాడే వారిలో ఈ పిగ్మెంటేషన్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది ఇక బయట ఎండలో ఎక్కువగా వర్క్ చేసే వారిలో కూడా పిగ్మెంటేషన్ ఉంటుందండి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇది మనకి పుట్టు మచ్చల్లాగా చిన్న చిన్న మచ్చలుగా మారిపోతూ ఉంటుంది చెలస్మా మార్క్స్ అంటే అది మనకి బై బర్త్ నుంచి రాదు బట్ మధ్యలోనే వస్తూ ఉంటుంది అలాగే బ్రిడ్జ్ ఆఫ్ నోస్ పైన ఉండే మెలస్మా మార్క్స్ ని కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు అండ్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే డైరెక్ట్ గా సన్ లైట్ అనేది మనకి స్కిన్ పై పడినప్పుడు మనకి ఎపిడర్మల్ అంటే మనకి సాధారణంగా స్కిన్ పైన ఎపిడర్మల్ డర్మల్ అండ్ హైపర్డర్మల్ అనే లేయర్స్ ఉంటాయి ఈ ఎపిడర్మల్ లేయర్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా లైట్ గా కనబడుతూ ఉంటుంది స్కిన్ పైన పిగ్మెంటేషన్ మనం చూడవచ్చు ఒక ఇద్దరు పర్సన్స్ ని మనం పక్కపక్కన పెట్టి చూసి ఎవరి పిగ్మెంటేషన్ ఎంత డార్క్ గా ఉంది అనేది మనం ఈజీగా చెప్పవచ్చు కానీ వాళ్ళకు ఉండే తక్కువ టైంలోనే రీసెంట్ గా ఉన్నా కూడా మనకి ఎపిడర్మల్ పిగ్మెంటేషన్ అనేది కనబడుతూ ఉంటుంది అదే మనం కొంతకాలం వదిలేసి మనం సరైన కేర్ తీసుకోకపోయినట్లయితే ఏమవుతుందంటే అది మనకి డర్మల్ లేయర్లోకి వెళ్ళిపోతుంది ఆ మెలస్మా మార్క్స్ అనేవి అప్పుడు డర్మల్ లేయర్ నుండి ఈ పిగ్మెంటేషన్ ఎక్కువగా అయ్యేటప్పుడు మనకి డర్మల్ పిగ్మెంటేషన్గా మారిపోతూ ఉంటుంది వన్స్ ఒకసారి స్కిన్ పైన ఒక పిగ్మెంట్ సెల్ అనేది రిలీజ్ అయినప్పుడు దాన్ని స్ప్రెడ్ ఆపడం కూడా కష్టమేనండి ఎందుకంటే అది సర్టెన్ ఏరియా ఒక లేయర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది మనం చూడవచ్చు ఈ బోన్స్ పైన పిగ్మెంటేషన్ అయితే చాలా హార్డ్గా ఉంటుందండి నేను చాలామంది ఇదిలో అబ్జర్వ్ చేశాను ఈ ఇక్కడ ఉండే బోన్ కానివ్వండి ఇక్కడ ఉండే బోన్ అండ్ ఈ బోన్ ఈ ఏరియాస్లో పిగ్మెంటేషన్ అనేది చాలా ముదురు రంగులోకి మారిపోతూ ఉంటుంది అండ్ ఇవి తగ్గడం గురించని హోమ్ రెమెడీస్ కానీ ఇవి చేస్తూ ఉంటారు అందులో రిజల్ట్ లేక చాలా ఇబ్బంది పడుతూ కూడా ఉంటారు కానీ డెఫినెట్గా మీకు స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% రిజల్ట్స్ ఇస్తుందండి సో మరి మంగు మచ్చలకి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా ఉంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు ARM పర్ల్స్ నుంచి సో पिग्मेंटेशन की पर्मनेंट सोल्यूशन उंदा इदि पेद्द हॉट टॉपिक अंडी एंदुकंटे पिग्मेंटेशन की असल सोल्यूशने लेदु अनि अनुकुंटारु अंटे दानिकि इंका मनं वेरे मेडिकल ट्रीटमेंट्स अवि वेल्लिपोवाले तप्प असल सोल्यूशने लेदंडी अनि अनुकुंटू उंटारु अदि कूडा पूर्तिगा तप्पंडी एंदुकंटे पिग्मेंटेशन की सोल्यूशन उंदी ఎటువంటి అంటే మెడికల్ ఓరియంటెడ్ వెళ్ళకుండానే మీకు పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయవచ్చు అంటే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు న్యాచురల్గానే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోని ఉండే విధంగానే ఉందండి ARM పర్ల్ నైట్ క్రీమ్ సో మేజర్గా ఈ ARM పర్ల్ నైట్ క్రీమ్ అనేది వాడటం వలన స్కిన్ పైన ఉండే ఈ మంగు మచ్చలు ఈ పిగ్మెంటేషన్ని పూర్తిగా కంట్రోల్ అవుతుంది మళ్ళీ అగైన్ మీరు మార్నింగ్ టైంలో బయటకు వెళ్ళాల్సిందే అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆ UV రేసెస్ అనేవి డైరెక్ట్గా చర్మంపై పడినప్పుడు మన చర్మ కణాల్లో ఉండే DNA దెబ్బతినడం వలన ఈ పిగ్మెంటేషన్ ఇంకా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది డార్క్గా మార్చేస్తూ ఉంటుంది అందుకే బిఫోర్ మీరు బయటకు వెళ్ళడానికి ఒక 15-20 నిమిషాల ముందు ARM పర్ల్ డే క్రీమ్ అనేది యూజ్ చేయమంటాము ARM పర్ల్ డే క్రీమ్ అనేది మీకు ఫేస్ అంతా అప్లై చేస్తే ఇది మీకు ఎలా ఉంటుంది అంటే మీకు మాయిశ్చరైజర్ని ప్రొడ్యూస్ చేస్తూనే సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది సో ఎప్పుడైతే మనకి మనకి సన్ ప్రొటెక్షన్ అందుతుందో ఈ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అనేది మీకు చాలా ఫాస్ట్ గా తెలుస్తూ ఉంటుంది. అందుకే పిగ్మెంటేషన్ సమస్య బాధపడేవారు మేము డెఫినెట్ గా ARM Pearl నైట్ క్రీమ్ తో పాటు డే క్రీమ్ కూడా వాడమని చెప్తాం. అప్పుడు ఈ కాంబినేషన్ అనేది మీకు స్కిన్ పైన ఉండే ఈ పిగ్మెంట్ సెల్స్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తూ స్కిన్ గ్లోనెస్ రావడానికి కానివ్వండి, ఆ బ్రైట్ లుక్ రావడానికి అండ్ స్కిన్ టైట్నింగ్ కూడా ఇస్తుంది. సో మీకు ఎట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ ఫేస్ చేసే వారిలో అంటే ఒక 50-60+ వారికి పిగ్మెంటేషన్కి ఒక క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, యాంటీ రింకల్స్కి ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు, యాంటీ ఏజనింగ్కి ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు. అలా వాడినా కూడా డిఫరెన్స్ లేక బాధపడుతూ ఉంటారు. బట్ ARM Pearl నైట్ క్రీమ్ అనేది మీకు మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. మీకు పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాకుండా యాంటీ ఏజనింగ్గా యూజ్ అవుతుంది, యాంటీ రింకల్గా యూజ్ అవుతూ ఉంటుంది. స్కిన్ స్మూత్నింగ్ కానీ కలర్ కాంప్లెక్షన్లో ఇంప్రూవ్మెంట్ కానీ ఇలా మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మీకు రిజల్ట్ రావాలి అంటే ARM Pearl ప్రోడక్ట్స్ అనేది మీకు 100% ఉపయోగపడతాయి. ARM Pearl క్రీమ్ డే అండ్ నైట్ యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. బట్ కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి ఆ క్రీమ్ యూస్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫర్దర్ ఇమీడియట్ గా రిజల్ట్ ఉండకపోయేసరికి ఫర్దర్ గా చేంజ్ అవుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రోడక్ట్ ని యూస్ చేసినప్పుడు ఎన్ని మంత్స్, డేస్, వీక్స్ ఎలా వెయిట్ చేయాలి? ఎలా తెలుస్తుంది రిజల్ట్? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది చాలా మంది ఫేస్ చేస్తున్నారా, ఏది అన్ని సగం వాడతారు, పక్కన పెట్టేస్తారు, ఎందులో రిజల్ట్స్ లేదని బాధపడుతూ ఉంటారు. అయితే స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎందుకంటే మీరు హాఫ్ బాటిల్స్ ఏవైనా వాడండి, మీకు ఏదే అందుబాటులో ఉంటే అవి వాడుతూ ఉంటారు. వాటన్నిటిని కూడాను నేను పర్సనల్గా ఇది నా సజెషన్ అండి, ఇది ఏమి కాదు. సో పర్సనల్గా ఏంటంటే ఏదైనా సరే మీరు ఒకసారి స్టార్ట్ చేశారు అంటే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి. అండ్ మీరు తీసుకుని అంటే ఇప్పుడు మీరు ARM Pearl క్రీమ్ ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు, మీరు అప్లై చేసిన 1 డేలోనే ఒక మిరాకిల్ రిజల్ట్ అండి మిల్కిష్ వైట్లోకి వచ్చేస్తారు అని ఫేక్ ప్రామిసెస్ అయితే మేము అస్సలు చెయ్యము. ఎందుకంటే స్కిన్ ప్రాబ్లం అనేది మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నారు అండ్ బిఫోర్ మీరు యూజ్ చేసిన స్టెరాయిడ్ ఓరియంటెడ్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ పీల్స్ కానివ్వండి, ఇలా ఏదైనా సరే యూజ్ చేసి ఇందులో డిఫరెన్స్ లేక మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్ మనకి ఓపెన్ పోర్స్లు అంటే మనకి స్కిన్ సెల్స్లోని వాటి అవశేషాలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి. అంటే అవి కంట్రోల్ చేయాలి, దెన్ మీకు రిజల్ట్స్ రావాలి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి మేము చెప్పేది ఒక 10-15 days మీరు కంటిన్యూ చేయండి. ఈ 10-15 రోజులు కంటిన్యూ వాడేటప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్ స్మూత్నింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసేటప్పుడే ఆ న్యాచురల్ గ్లో అనేది మీరు ఫేస్ చేస్తారు. లైక్ ఫేస్ వాష్ చేసిన వెంటనే స్మూత్గా అనిపించటం, స్కిన్ గ్లోగా మారటం, ఈ పింపుల్స్ ఏమైనా ఉంటే తగ్గడం కానివ్వండి, మచ్చలు లైట్గా కనిపించడం, ఈ చేంజెస్ అనేది మీకు ఒక 15 రోజుల్లో మీరు గమనిస్తూ ఉంటారు. కానీ మేము ఇచ్చే ARM Pearl నైట్ క్రీమ్ అనేది దాదాపు మీకు 1.5 to 2 months ఈజీగా వస్తుంది. మీరు స్టార్ట్ చేసిన డే నుండి ఒక 2 months గ్యాప్ లేకుండా ప్రతిరోజు వాడండి. ఎందుకంటే మేము ఇచ్చేది మీకు ఒక ట్రీట్మెంట్. సో స్కిన్కి ట్రీట్మెంట్ జరిగే ప్రాసెస్లో మీరు పక్కన అవాయిడ్ చేయటం వల్ల ఒక 15 days వాడారు, పక్కన పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ స్కిన్ సెల్స్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఆబ్వియస్లీ మనం తీసుకునే డైట్ కానివ్వండి, హార్మోన్స్ ఎఫెక్ట్ కానివ్వండి, బయట ఉండే పొల్యూషన్ కానివ్వండి అండ్ బయట ఉండే వాతావరణం బట్టే మన స్కిన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా చాలా రకాల కారణాల వల్ల మళ్ళీ స్కిన్ ప్రాబ్లంలోకి రాకుండా ఉండాలి అంటే మీరు ఒక 2 నెలల పాటు ప్రతిరోజు వాడండి. వాడితే మీరు ఎక్స్పెక్ట్ చేసే చేంజెస్ చూస్తారు. చూసిన తర్వాత మాత్రం మళ్ళీ అగైన్ ఇంకొక బాటిల్ తీసుకోండి. తీసుకొని అంటే ఆల్టర్నేట్ డే ఒక 2 daysకి 1 time, 3-4 daysకి 1 time మీకు ఏ విధంగా మెయింటెనెన్స్లోకి వెళ్ళాలో కూడా మేమే చెప్తాము. అలా మెయింటైన్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్కి వచ్చిన ఇంప్రూవ్మెంట్ పర్మనెంట్గా ఉంటుంది. లైక్ మా దగ్గర ఉండే కస్టమర్స్ ఎలా ఉంటారంటే మేము రెగ్యులర్గా వాడతామండి అంటారు. సో నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను వాడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చినా వాళ్ళు క్లియర్గా ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తూ ఉంటారు, ఒక 2 weeks యూజ్ చేయండి, 3 weeks మాత్రమే వాడండి అని వాళ్ళు ఇస్తూ ఉంటారు. బట్ మేము ఇచ్చేది ఎలా ఉంటుంది అంటే మీరు లైఫ్ లాంగ్ వాడినా స్కిన్కి ప్రాబ్లం రాదండి అని మేము చెప్తున్నాము. సో మీకు అంటే రెగ్యులర్గా వాడాలి, మీరు మెయింటైన్ చేసుకోలేరు, మీరు అంటే డైట్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానీ, హార్మోన్స్ ఎఫెక్ట్ కానివ్వండి, వీటన్నిటిని మీరు పర్సనల్గా మెయింటైన్ చేయలేరు అనుకున్నట్లయితే ARM Pearl నైట్ క్రీమ్ అనేది మీరు ప్రతిరోజు వాడండి. వాడే కొద్ది స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది తప్ప స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మా వ్యూవర్స్కి మాకు కూడా ఒక మంచి ARM Pearl నైట్ క్రీమ్ని రిఫర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. సో చూసాం కదా మంగు మచ్చలు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఈ ప్రాబ్లం అనేది. ప్రెజెంట్ అయితే కాస్మెటాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు మనకు ఒక మంచి ARM పర్ల్ నైట్ క్రీమ్ ని రిఫర్ చేశారు. అది డెఫినెట్ గా వర్క్ అవుతుంది అంటున్నారు. మరి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ట్రస్టెడ్ క్రీమ్ అని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ క్రీమ్ తరచుగా చాలా మంది వాడుతూనే ఉన్నారు. ట్రస్టెడ్ క్రీమ్ కాబట్టి మనందరం కూడా హ్యాపీగా వాడేసేయవచ్చు. ఇది వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్. నమస్తే.